బాబు జోక్యం బంగారంలాగా వర్క్ అయింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు అవసరం. ఆ పెట్టుబడులు రావాలంటే విదేశీయులు మన వద్ద ప్రాజెక్టులు నెలకొల్పడానికి ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారికి సకల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనకుంటుంది. ఇదే కాన్సెప్ట్తో ముందుకు కదులుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యి చాలా నెలలైంది. అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉండడంతో పనులు చకచకా జరిగాయి. మరికొద్ది రోజుల్లో దుబాయ్కి, సింగపూర్కి గన్నవరం నుంచి సర్వీసులు మొదలవుతాయి అనుకుంటున్న టైంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేయడంతో గన్నవరం కథ మొదటికి వచ్చింది. సింగపూర్కు ఇంటర్నేషనల్ చార్టర్డ్ ఫ్లైట్ సర్వీస్ నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది. దేశీయంగా చార్టర్డ్ ఫ్లైట్స్కు సంబంధించి అనుమతులు ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్ ఫ్లైట్స్కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్లు తెలిసింది. అయినా పట్టువదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరిపారు అధికారులు. వెంకయ్య నాయుడుతో కూడా చెప్పించారు. చివరకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు అనుమతి లభించింది. చార్టర్డ్ ఫ్లైట్ కాకుండా మామూలు ఫ్లైట్కే అనుమతి వచ్చింది. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్కు విమానాన్ని నడపనున్నారు. ఈ నెల 27 నుంచే సేవలు ప్రారంభించాలా, అక్టోబర్ 2 నుంచి విమానాన్ని నడపాలా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 60 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి 2-3 సార్లు తిప్పేలా ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ టు సింగపూర్ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86,000 మంది సానుకూలంగా స్పందించారు. ఎట్టకేలకు సింగపూర్ ఫ్లైట్ రియాలిటీ అవ్వడంతో ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఏ విధమైన కొర్రీలు పెట్టకుండా ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.